తిరుపతి నగరవనం. తిరుపతి నగరవనం లోపల పోయే దారి ఇది. తిరుపతి నగరవనం మొత్తం ఒక అడవిలాగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెట్ల పైన, కొన్ని చెట్ల పైన పేర్లు రాసినారు, ఆ చెట్లు ఏమిటి దాని కథ అనేసి. ఇక్కడ చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లేస్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ఎటువైపు చూసినా కూడా ఒక చిన్న అడవిలాగా ఉందన్నమాట. ఇక్కడ తిరుపతి నగరవనంలో అద్భుతమైన ప్రకృతిని మనం చూడవచ్చు. మనకు ఆ ఎదురుగు కనబడేది యోగా సెంటర్ లాగా ఉండేది చూడడానికి. ఇక్కడ కూర్చొని చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్లేస్ మాత్రము ఇక్కడ నుంచి కూర్చొని నిలబడుకొని చూస్తే కన్నా ప్రకృతి మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న అడవిలాగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రదేశం చూసిన తర్వాత కొంచెం లోపల పోదాము. అక్కడ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడే మనం తిరుమల కొండలలో వర్షాకాలంలో అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దివ్యారామం పార్క్లోంచి మళ్ళా జంగిల్ బుక్లో కూడా మనం పోవచ్చు లోపలికి. ఇక్కడ ఒక బ్రిడ్జి దాటుకొని, ఇక్కడ ఉన్న బ్రిడ్జి దాటుకొని పోతే అక్కడికి జంగిల్ బుక్లో కూడా పోవచ్చు. అట్లానే ఇప్పుడు మనం ఇప్పుడు పోయేది వచ్చేసి అదో ఈ ప్రాంతమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రకృతి అదో మనం చూసే ఎదురుగా వచ్చేసి తిరుమల కొండలు. ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఉంది. ఈ చెరువు అడవి మొత్తం అంతా చూడడానికి దగ్గరికి చూస్తే చాలా అద్భుతంగా ఉంది అనుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు.